రైతు ఎలా ఉండాలి అని చూడాలంటే నందమూరి తారక రామారావు గారి వేషం చూస్తే తలకి బాగా ఒక పంచకట్టు భుజం మీద ఒక కండువ మీరు ఎప్పుడైనా అలా తయారవాలని ఉందా ఈ పాదయాత్ర మొత్తంలో ఏదైనా ఒక రోజు గాని కట్టిన తర్వాత కంటిన్యూగా అదే డ్రెస్ లో ఉండాలని అనుకుంటున్నారా మీకు ఇబ్బంది అయితే చెప్పక్కర్లేదండి ముందల నేను రైతుల మనసులు గెలుచుకున్న తర్వాతనే తలపాకం కడతా నేను పంచకట్టు వేసుకుంటా నేను రైతులకు న్యాయం చేయకుండా డ్రామాలు వేస్తా నాకు అలవాట్లేదు సో ఈ పాదయాత్రలో ముందల మీ సమస్యలు తెలుసుకుని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించేశానని మీరు ఒప్పుకున్న తర్వాతనే నేను పంచకట్టు కడతాను తలపాకం కూడా కడతాను నిజానికి నేను ఈ సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరిని అడిగినా తప్పకుండా నేను కడతాను అదే దాంతోటే నేను ప్రయాణిస్తాను అని చెప్పు ఉండేవాళ్ళని అనుకున్నాను కానీ అందరికంటే డిఫరెంట్గా మీ సమాధానం నిజంగా నాకే కాదు అందరినీ ఆశ్చర్యపరిచింది థ్యాంక్ యూ ఫర్ దాట్ నేను ముందే చెప్పినట్టు చాలామంది ఈ సమావేశానికి ఈ సభకి రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు అందులో ఒకడు అడిగే వీడియో క్వశ్చన్ని ప్రజెంట్ చేయమని కోరుతున్నాను నా పేరు కాకుమాని శ్రీనివాస్ అండి మాది కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం ఎం నెడనూరు గ్రామం ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి నమ్మబలికి ఈరోజు కౌలు రైతుల్ని నట్టేట ముంచింది లోకేష్ గారు రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాలాంటి కౌలు రైతులకి ఏ విధమైన హామీ ఇవ్వదలిచారో కొంచెం చెప్పండి సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా రైతులు చేస్తున్న కార్యక్రమాలు కౌలు రైతులకి అందట్ల అందుకే నేను జనవరి 27న చెప్పా కౌలు రైతులకి ఒక ప్రత్యేక కార్యాచరణ మేము ప్రకటిస్తాం భూ యజమానికి ఇబ్బంది లేకుండా కౌలు రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి గిట్టుబాటు ధర వరకు డైరెక్ట్ నేరుగా కౌలు రైతులకి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కౌలు రైతులకి ఈ లోకేష్ ఇస్తున్న హామీ ఎందుకంటే ఆంధ్రాలో కానివ్వండి రాయలసీమలో కొంత భాగంలో కానీ మనం చూస్తే వ్యవసాయం ఇప్పుడు పెద్ద ఎత్తున కౌలు రైతులే చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మిమ్మల్ని సరిగ్గా ఆదుకోవట్లేదు అందుకే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అవసరం మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ రైతుల్ని కౌలు రైతుల్ని సమానంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా కౌలు రైతులకు మేము ఇస్తున్న హామీ థ్యాంక్ యూ ఇప్పుడు నా